రేపు ఎందుకు వద్దాను రా అని చెప్పాలి ఫస్ట్ తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ చేయండి. చెప్పండి పాటు జెండా అందరు ఉన్నారు ఇక్కడ ఒక మైనార్టీ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, ఒక బీసీ ఉన్నాడు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ఉన్నాడు, ఒక కమ్యూనిటీ సంబంధించి ఒక మతానికి సంబంధించి అసలు ఎట్లా ఉంటుంది జెండా, ఎట్లా ఉంటుంది ఒక బొమ్మ, ఎట్లా ఉంటుంది? రేపు విజయదశమి వస్తున్నా సార్. జనరల్ గా ఇక్కడ మీరు ఆయుధ పూజ చేస్తున్నారు, విజయదశమి నాడు ఆయుధ పూజ జరగదు. మేము ఒక రోజు ముందు దానికి వ్యతిరేకంగా నరకాసుర మహిషాసుర ఫెస్టివల్ చేస్తున్నాం. చీఫ్ గెస్ట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, చీఫ్ గెస్ట్ గా ఆ ఫెస్టివల్ కు మీరు అటెండ్ కావాలి. మేము డెత్ యానివర్సరీ జరుపుతున్నాము, ఇది సెక్యులర్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ దళితులు ఉన్నాం, మైనార్టీలో ఉన్నాం, అందరం ఉన్నాం. ఒక హిందుత్వ పండగ మా తాతను చంపితే మీరు ఇక్కడ ఆయుధ పూజ ఎట్ట చేస్తారు? అంటే మళ్ళీ ఆయుధాలు నూరి మమ్మల్ని అందరిని చంపుతారా? రేపు విజయదశమి నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయుధ పూజ జరిగితే మాత్రం అది భయంకరంగా పరిస్థితి ఉంటుంది సార్. హిందుత్వ యాక్టివిటీ మొత్తం కూడా కంప్లీట్ గా ఆపుకోవాలి. మేము బీ ఫెస్టివల్ పెడితే సింగిల్ పర్సన్ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మొత్తం వ్యతిరేకంగా తయారు చేసి ఇళ్లనే నలుగురిని పిలిచి మేమే కేసులు పెడతారు, మీకు రేపు ప్లేస్మెంట్ రాదు అని చెప్పి బెదిరిచ్చారు. మరి అఫీషియల్ గా మీరు యాజ్ మేమేమంటున్నాం అంటే అసలు మీరు ఈ పోస్ట్ లో కూర్చున్నంత సేపు మీకు పర్సనల్ లేదు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఏ ప్లేస్ లో అటెండ్ అయినా కూడా యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ గానే మీరు అటెండ్ అవుతారు. మీరు రాత్రి దానికి పోయినప్పుడు రేపు ఖచ్చితంగా విజయదశమి నాడు ఇక్కడ ఆయుధ పూజ జరిపితే మేము ఊరుకునే ముచ్చటే లేదు. రెండు కంపల్సరీ, మీరు మహిషాసుర ఫెస్టివల్ మేము జరుపుతున్నాం, మీరు దానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ కావాలి. మూడు, ఇమ్మీడియట్లీ మీరు ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా కూలగొట్టియాలి, ఆపడం కాదు. మేము జరిగిన ఇమ్మీడియట్లీ కూలగొట్టియాలి, ఇమ్మీడియట్లీ వాటిని మొత్తం కూలగొట్టిస్తారా? లేదా లేకపోతే కూలగొట్టకపోతే మేము ఇమ్మీడియట్లీ చేసే పని ఏంటంటే ఆర్ట్స్ కాలేజీకి ఇరువైపులా లేడీస్ హాస్టల్ దగ్గర సూర్పనక టెంపుల్ కడతాం మేము. ఆర్ట్ కాలేజ్ దగ్గర మీరు చెప్తున్న సరస్వతి టెంపుల్ దగ్గరనే సావిత్రిబాయి పూలేది కడతాము, బుద్ధుడిది కడతాము, ఇటువైపు మహిషాసురుడిని కడతాము. ఈ చర్చి కట్టుకోవడానికి పిల్లలకు ఎవరికి ఆదివారం నాడు మొత్తం బైబిల్ పట్టుకొని బయటికి పోయేస్తా ఉన్నారు. మరి ఇక్కడ 10 టెంపుల్స్, మీరు ఇచ్చిన లెక్క ప్రకారం 12 టెంపుల్స్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో, 12 టెంపుల్స్ ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ప్రకారం 15 టెంపుల్స్ ఉన్నాయి, 10 మాస్క్స్ ఉన్నాయి. మరి ఒక్కరికంటే ఒక్కరికి ఇక్కడ దాదాపు 500 మంది, 1000 మంది క్రిస్టియన్స్ బయటికి వెళ్తారు. ఈ 500 మంది క్రిస్టియన్స్ కు ఒక్క చర్చ్ కూడా లేదు. మీరు రేపు ఖచ్చితంగా మీరు వీటిని కూలగొట్టకపోతే అందరికీ సమానమైన హక్కు ఉన్నది. ఇది ఒక సెక్యులర్ ఇన్స్టిట్యూషన్ అనుకున్నప్పుడు రెండు మతాలకే కాదు, తుర్కాలది నడిచినప్పుడు వాళ్ళు మాస్కులు కట్టుకున్నారు, హిందువులది నడిచినప్పుడు వీళ్ళు టెంపుల్స్ కట్టుకుంటున్నారు. మరి ఇలా మేము దళితులం వచ్చినాం, ఇంతమంది చాలా మంది ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మహర్స్ ఉన్నారు, ఆ మహర్లకు వాళ్ళకు బుద్ధిస్ట్ టెంపుల్ కావాలని చెప్పి వాళ్ళు వర్తపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ కూడా హిందూ మతంలోకి వెళ్ళి బౌద్ధంలోకి కన్వర్ట్ అవుతా ఉన్నారు, వాళ్ళకు కూడా టెంపుల్ ఖచ్చితంగా కావాలి. మీరు ఇమ్మీడియట్లీ ఈ గిన ఆపిచ్చి దీన్ని కూలగొట్టియటం కొరకు ప్రయత్నం చేయకపోతే ఇమ్మీడియట్లీ చర్చు, బుద్ధ స్టాచ్యూ, తర్వాత ఈ మహిషాసుర నరకాసుర ఇవన్నీ కూడా వెళ్తాయి. ఇప్పుడు అట్లా కాదు సార్, ఎన్ఆర్ఎస్ నేను ఒక 100 సార్లు చెప్పిన, వాళ్ళు వంటలు వండుకునే పేరుతోటి పెద్ద ఎత్తున హిందూ భజరంగ దళం మొత్తం కూడా వంటలు వండుకునే పేరుతోటి తీసుకొస్తున్నారు. మా వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళు వంటలే వండుకుంటారు, మనం ఎందుకు కాపాలంటారు?
కానీ ఒంటరి అనుకునే పేరుతోటి ఎన్ఆర్ఎస్ హాస్టల్ వెనక పెద్ద ఎత్తున టెంపుల్ కట్టారు. అది గింతంత టేబుల్ అంత ఉన్న కాడ నుంచి చెప్తున్నాం. ఇవాళ మొత్తం వాడు కంకర పోసారు, సిమెంట్ పోసారు, పెద్ద ఎత్తున రేపు వేసి గుడి కడతా ఉన్నారు. మొత్తం హాస్టల్స్ మొత్తం ఇప్పుడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ తిరిగితే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్లు కాక ఒక 20 ఉన్న గుళ్ళు యాప్ చెట్టు కాడ పెడతారు. ఫ్యాకల్టీ క్లబ్ లో గుడి కడతారా? కామర్స్ బిల్డింగ్ లో గుడి కడతారా? కామర్స్ బిల్డింగ్ లో ఎట్లా టెంపుల్ కడతారు? ఉంది గెస్ట్ హౌస్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది, దానికి తిరుపతి రావు పోయిండు. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మీరు గెస్ట్ హౌస్ తీయండి, మేము డేటా చెప్తాం. చాలా చెప్పిన డేటా మొత్తం మీకు తెలియకుండా చెప్తాను. విజయ్ ఒక భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయని అడుగుతున్నాం మేము, ఇంకేం అడుగుతాం మిమ్మల్ని. ఒక విశ్వవిద్యాలయంలో మత ప్రచారం జరుగుతుంది. రేపటి నుంచి యూనివర్సిటీలు ఉన్న టెంపుల్స్ మొత్తం తాళం పడతదా లేదా? అది రేపటి నుంచి తాళం పడాలి. యూనివర్సిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరం కూడా ఇప్పుడున్న అన్ని ఆసనంలో గణేష్ విగ్రహాలను ధ్వంసం చేస్తాం. అన్ని విగ్రహాలు ఒక్క విగ్రహాన్ని కూడా ఇవన్నీ భయపడతారు. మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? ఒక హిందూ మత చెంది ఒక గోల్ పెట్టారు. మేము 100 సార్లు చెప్పినాము, సెక్యూరిటీ చెప్పినాము, సార్ కూడా చెప్పినాము. లేడీస్ హాస్టల్ ముందు మందు తాగుతుండ్రు, చిందులు వేసుకుంటూ అమ్మాయిలు హారాస్మెంట్ చేసుకుంటారు. 4-5 సార్లు మేము సెక్యూరిటీ చెప్పినాము. జాతర జరుగుతుంటారు, ఒక అమ్మాయిలు బయట పెట్టారు. మీతో మేడ మీద పోయి కనీసం నిలబడలేని పరిస్థితులు ఉన్నారు సార్. ఒక యూనివర్సిటీ లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీలో ఎన్ని పుట్టాలి? దీని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే మా కార్యక్రమం మేము చేసుకోమాట. మీరు ఒకటే అన్ని టెంపుల్ కానీ అది కడుతుంటే మనం ఈ మధ్య చైర్మన్ ఎవరున్నారు మాజీ వాడే ఉంది నాన్వేజ్ లేదో ఇప్పుడు ఇమీడియట్ పెట్టేస్తారు. పెట్టించినాక సారి ఇవ్వాలి. మీరు ఎందుకంటే ఎన్ఆర్ఎస్ లో తప్పించి ఈ రోజు నాన్ వెజ్ ఉంది, మిగతా హాస్టల్లో నాన్ వెజ్ ఈ రోజు ఓల్డ్ పిల్లలు చేస్తాను. సింగిల్ పర్సన్ నాకు ఎందుకు ఎగ్గు పెట్టారు? నాకు ఈరోజు ఎగ్గు ఉంది కదా మెనూలో పెట్టానంటే వీరబాబు వాని అయ్యే చూస్తా, లేకపోతే వాని ఎవరు సార్? అసలు ఇది యూనివర్సిటీ, మా డబ్బులు కడుతున్నాం, మాకు వచ్చే స్కాలర్షిప్తో స్కాలర్షిప్తో నడుస్తుంది. నడుస్తుంటే వాళ్ళు మాట్లాడారు, ఏం మాట్లాడతారు? ఏ లంజం చెప్తా మేము ఊరుకుంటుంటే లంజం కంటే ఇమీడియట్ కొట్టడం సార్. మేము కొట్టడానికి ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేసుకుంటా ఈ రోజు ఎందుకు బంద్ అయినారని మేము అడుగుతున్నాం సార్. మేము మీరు అయితే ఎన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు మిమ్మల్ని ఏం చేయట్లేదు? మీరు కాన్స్టిట్యూషన్ పరంగా నడిపించలేకపోతున్నారు కాబట్టి మేము మీద కూడా కండెమ్ కోర్టు వేస్తాము.
మాకు అవసరం లేదు, బస్సులు అవసరం లేదు. యూనివర్సిటీలో బస్సులు నడవాల్సిన అవసరం కానీ గేట్లు పెట్టేయాలి, బయట లేవని ఇవ్వాలి. బయట పెట్టినప్పుడు కూడా అవసరం సెంట్రల్ యూనివర్సిటీ సిస్టమ్ ఇంప్లిమెంట్. ఇప్పుడు ఏమైందంటే యూనివర్సిటీ నుంచి మొత్తం తొగలు ఉండడం ద్వారా ఈ దొంగ తవ్వల నుంచి సిమెంట్ వస్తుంది, ఆ దొంగ తవ్వల నుంచి రాళ్ళు వస్తున్నాయి, ఆ దొంగ దొంగతం అంటే అన్ని నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ లో మొత్తం ఏమైతే ఉన్నాయి అవి మొత్తం క్లోజ్ చేయండి. నిబంధనానికి ర్యాలీ ఉండదు, డబ్బులు ఇక్కడ ఉండదు, డబ్బులు వస్తుంది సార్. మన సెక్రటరీ మొత్తం ఎన్సీసీ కార్డు అక్కడికి నిలబడి ఇక్కడ యూనివర్సిటీలకు ప్రైవేట్ వెహికల్స్ ప్రొవిజన్ చేయాలని చెప్పి వాళ్ళు చిన్న వాళ్ళు అదే కట్టడానికి సిమెంట్ కంకర ఇచ్చి అన్ని వస్తే దగ్గర ఉండి పోయిస్తారు, ఈడే కాదు కాడ పోయిస్తారు మంచి దగ్గర ఉంటుందని చెప్పి చెప్పి రుణం కావాలి. నిన్న మీరు 6 వేలు మేము మేము తలకాయ పడకూడదు రావాలి. మీరు చూస్తారు మీ వల్లే ఈ కారణం ఇక్కడ ముందుకు వచ్చింది, మీ వల్లే సమస్య ముందుకు వస్తారు. మీరు చెప్పే మేము తలకోలు తలకొస్తారు, మీరు చెప్పే మీరే కాదు మా మధ్య ఇప్పటి కూడా మేము మీరు చేయగలుగుతాం, మేము ఇస్తే మాకు మాకు గొడవలైతే మీరు అథారిటీ కాబట్టి మీరు ఎవరు పెట్టినా తీయాలనేది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మేము. ఏబీవీతో విభేదించి జైలకు వేస్తున్న ఉన్న ప్రతి ఒక్కరు మీరు తెలుసు విషయం, మళ్ళీ మేము పోవడానికి సిద్ధం ఉంది. ఫస్ట్ నుంచి చెప్పండి. నా పేరు కాంపల్లి శ్రీనివాస్, ఉస్మాన్ యూనివర్సిటీ యాఎస్ఎఫ్ కార్యదర్శి. విశ్వవిద్యాలయాలు సెక్యులర్ భావాలను నిలబెడుతూ వాటిని ఎత్తుపడుతూ వాటి భావాలను కాపాడవలసిన బాధ్యత ఉన్న వీసీ గణేష్ ఉత్సవాలకు పర్మిషన్లు ఇస్తూ ఆ పూజలలో స్వయంగా వినాయక చవితి పూజలలో పాల్గొనే విధంగా ఈ సమాజానికి గొడ్డలు పెట్టలాంటిది. అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థలాన్ని అక్రమంగా కాజేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్డగోలియ గుళ్లకు గోపురాలకు పర్మిషన్ ఇస్తూ మొత్తం కాజేస్తారు. తక్షణమే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఆ గుళ్ళను తొలగించాలి. విశ్వవిద్యాలయాల్లో సెక్యులర్ భావాలను కాపాడడం వీసీ మీద ఉన్నది కాబట్టి ఆ దిశగా బాధ్యత నిలబెట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎంత గుడి ఉంది, ఎంత మాస్క్ ఉంది ఇక్కడ క్యాంపస్లో? యూనివర్సిటీలో మొత్తం గుళ్ళే ఉన్నాయి. విశ్వవిద్యాలయం తగ్గినాయి కాబట్టి రేపు అన్ని మతస్థుల విద్యార్థులు ఉంటారు, వారి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని తక్షణమే తొలగించాలి వీసీ అని మేము ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కవేళ మీ వీసీ మంచిగా రెస్పాండ్ చేయలేదు అట్లంతా మీరేం చేస్తారు? మేమే గుళ్ళ గోపురాలను మేమే తీసేస్తారా? తొలగించేందుకు మేము కూడా ప్రయత్నిస్తాం మ్యామ్ ఆర్గనైజేషన్ తరఫున.